కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కంటికి కనిపించకుండా చేప కింద నీరులా విస్తరిస్తోంది దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు బయటకు వెళ్లాలన్నా పక్కవారితో మాట్లాడాలన్నా ఎట్నుంచొస్తుందోనని భయంతో వణికిపోతున్నారు అయితే ఈ భయంకరమైన వైరస్కు వ్యాక్సిన్ ను కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు అయితే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనా బృందం వ్యాక్సిన్ కనుగొనే విషయమై ఒక అడుగు ముందుగానే ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ను మనుషులపై పరిశోధన ట్రయల్స్ కొనసాగుతూనే ఉంది అయితే సెప్టెంబర్ కల్లా పది కోట్ల డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయని అలాగే రెండు వేల ఇరవై ఒకటి జూన్ కల్లా రెండు వందల కోట్ల డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తయారీ మార్కెటింగ్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెన్కా అధికారికంగా వెల్లడించింది ఏజెడ్డి వన్ ట్రిపుల్ టూ జేఏబి అనే వ్యాక్సిన్ తయారీని ప్రారంభించామని అన్ని పరీక్షలు ఆగస్టు నాటికి విజయవంతంగా పూర్తయ్యి మార్కెట్లో వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది ఇదిలా ఉంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల వయసున్న ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ప్రయోగించింది దీంతో తొలిదశ ట్రయల్స్ విజయవంతమైనట్టు ప్రకటించడంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి అయితే ప్రస్తుతం రెండో దశ ప్రయోగం చేయాల్సి ఉంది అది కూడా త్వరలోనే నిర్వహించేందుకు సదరు సంస్థ సిద్ధమైంది ఇందుకుగాను పదివేల రెండు వందల అరవై మంది వాలంటీర్లను ఎంపిక చేసింది వారిపై ప్రయోగాలను ఆగస్టు నాదికి సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని వెంటనే వ్యాక్సిన్ ను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఇదిలా ఉంటే ఆస్ట్రాజెన్కా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయనుంది బ్రిటన్ భారత్ నార్వే స్విట్జర్లాండ్ దేశాల్లో వ్యాక్సిన్ తయారీని ప్రారంభించనుంది భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఆస్ట్రోజెన్కా ఫార్మా సంస్థ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం న్యూస్ మీటర్ అనే వెబ్ ఛానల్ తెలుగులో ఇంగ్లీష్లో రావడం చాలా శుభ పరిణామం వీక్షకులు అందరినీ కూడా మరి అప్పీల్ చేస్తున్నారు మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది దాన్ని ఆశీర్వదించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హై పద్మావతి ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు